బిగిన్ చేసేసరికి అవుతుంది. నీకుందా లైవ్ ఉందా? నాది క్లోజ్ చేశారు. కందుకూరులోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం 14/1/2022 మన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు వల్టేర్ వారిపాలెం మండలంలోని బడేవారిపల్లి గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు దాన్ని పురస్కరించుకొని పత్రికా సమావేశం నిర్వహించడమైంది. నాటకం ముఖ్యంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పైన ఆయన చేసిన కృషిని వివరించే విధానం మొత్తం చూపిస్తారు ఆ నాటకంలో. కాబట్టి అన్ని గ్రామాల ప్రజలు ఆ నాటకాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఆ నాటకానికి వచ్చే విధంగా అందరినీ ప్రోత్సహిస్తారని మేము మీడియా ముఖ్యంగా అందరినీ కోరుతున్నాము. ఏదైతే బ్లూవింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 5 గ్రామాల్లో జరిగే ఈ నాటక ప్రదర్శనలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న యూత్కి ఉచితంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పైన పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా బ్లూవింగ్స్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యంగా అంబేద్కర్ లిటరేచర్ని సాహిత్యాన్ని కళలను ప్రోత్సహించే విధంగా గ్రామాల్లోకి రూరల్ ఏరియాస్ని మెయిన్గా సెలెక్ట్ చేసుకొని ముందుకు పోయే విధంగా మొట్టమొదటిగా కార్యక్రమంగా కందుకూరు డివిజన్నే టార్గెట్గా తీసుకొని ఇక్కడ అంబేద్కర్ యూత్ని టార్గెట్ గ్రూప్గా తీసుకొని వాళ్ళని చైతన్యపరచాలనే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి సిహెచ్ శివరామకృష్ణ బ్లూ వింగ్స్ అధిపతికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. అంటే ఈ బ్లూ వింగ్స్ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే కళ కళ కోసం కాదు ప్రజల కోసం అంటూ ఒక నినాదం. దీని ద్వారా ఈ నాటకం సంఘం శరణంగా వచ్చామనేటువంటి నాటకం ద్వారా అంబేద్కర్ యుద్ధాన్ని అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ చరిత్రని ప్రజలకి సింపుల్గా అందజేయటమే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలకి బాగా తెలుస్తుంది కాబట్టి దీన్ని మనం అందరం కలిసి విజయవంతం చేయాలి. అంటే ఈ బడేవారిపాలెంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో మిత్రులు పెట్టి ఉన్నారు ఈ ప్రోగ్రాన్ని. దీన్ని విజయవంతం చేయడానికి మనమందరం కూడా కృషి చేయడానికి కలిసి కృషి చేయాలని కోరుతున్నాను. ఈనాడు గతంలో చూసుకుంటే స్వాతంత్రోద్యమాన్ని ఒక నాటక ప్రదర్శనలో ప్రజల్ని జాగృతి పరిచేవాళ్ళు. అలాగే ప్రస్తుతం ఉన్న కాలంలో భాజపా ప్రభుత్వం మూకమ్మడిగా ఒక అంబేద్కరిజాన్ని ఎలాగైతే తప్పుదారి పట్టిస్తుందో, రాజ్యాంగాన్ని విచక్షణారహితంగా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు, అటువంటి పరిస్థితుల్లో మన బంధువు బాంధవ్యుడు దళిత నేత అయినటువంటి మన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విక్టర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన అనేది నెలకొల్పుతూ ఉన్నారు. ఆ ప్రజల్ని చైతన్యవంతులు చేసి రాబోయే ఎలక్షన్లో ప్రభుత్వ విధానాన్ని దళితులకు అగైనస్ట్గా పనిచేసే ప్రతి గవర్నమెంట్ని తిప్పికొట్టాలని చెప్పేసి అందరినీ కోరుతూ అందరికీ మరొకసారి దేవుభూములు తెలియజేస్తూ బ్లూయింగ్స్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బ్లూయింగ్స్ ఫౌండేషన్ వారు అంబేద్కర్ నృత్య నాటక ప్రదర్శనలో మన కందుకూరు నియోజకవర్గ పరిధిలో చేయటం చాలా ఆనందకరం. ఆ నృత్య ప్రదర్శనలకు యువత ఖచ్చితంగా వెళ్ళి ఆ నృత్య ప్రదర్శన చూసుకొని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తెలుసుకోకపోతే ముందు ఇంకా అంబేద్కర్ రాకముందు వచ్చినాక మనం ఎంత వివక్షత చూసామో అలాంటి వివక్షలు చేసేదానికి ప్రభుత్వాలు సన్నద్ధమై ఉన్నాయి. కనుక ఈ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేసిన బ్లూవిన్స్ ఫౌండేషన్ వారికి మా జైభీములు తెలుపుతూ విరమిస్తున్నాం. 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ నెల బ్లూవింగ్స్ ఫౌండేషన్ వారు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని, ఆయన పడ్డ కష్టాన్ని, ఆయన మనకిచ్చిన సందేశాన్ని తెలియజేస్తూ సంఘం శరణం గచ్చామే అనే నృత్య నాటకాన్ని ప్రదర్శింపజేయడం ఉదాహరణ. మనం అందరూ దాన్ని స్వాగతించాలి. దాన్ని ప్రస్తుత సమాజానికి అన్వయించుకుంటూ మన రాజ్యాన్ని మనం సాధించడానికి ప్రయత్నించే క్రమంలో ఈ సంఘం శరణం గచ్చామే నృత్య నాటకాన్ని ప్రతి గ్రామంలో స్వాగతించాలని, మేము కూడా వీలు చూసుకొని భారీ సమీకరణతో ఇదే కందుకూరు పట్టణంలో ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ తరఫునే ఈ నాటకాన్ని ప్రదర్శింపజేస్తామని తెలియజేసుకుంటూ ఈ బ్లూ ఫౌండేషన్ వారి యొక్క కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తాము.